విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు, బాలకోట గారు, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు ఐకానిక్ డిబేట్. గౌతమ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని మనం ఇన్నాళ్ళు అంటా ఉన్నాం అనమాట, ఏంటి నేను యాక్షన్ తీసుకోవట్లా యాక్షన్ తీసుకోవట్లా అంటే. కానీ తీరా చూస్తుంటే చంద్రబాబు గారు స్లోగా స్పీడప్ అవుతున్నట్టున్నారు, ఒక్కోటి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. మొన్న చూసాం సజ్జల గారికి నోటీసులు ఇవ్వటం అయితే, కానీ ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ డిస్టిలరీల మీద దాడులు చేశారు. దాడులు చేసి అందులో ఐడెంటిఫై అయ్యిందంటే, ఇప్పుడు వస్తున్న డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా ఒక చోట నుంచే వస్తున్నాయి, అవన్నీ కూడా కొంతమందికి సంబంధించినవి, అక్కడ బోల్డ్ అనే ఆధారాలు దొరికినాయి అంటున్నారు. సో దీని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే వీళ్ళందరి మీద ఎవరైతే ఆటల్లో పేర్లు వినపడతా ఉన్నాయో, పెద్దిరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? సిఐడి రంగంలోకి దిగింది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ మీద కేసు పెట్టి తీరతారు కదా. అందున ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలోను, ఇటు చిత్తూరు జిల్లా రేణిగుంట దగ్గర, కరకంబాడి దగ్గర ఎన్వీర్ డిస్టిలరీస్ అనే దాంట్లో, విశాఖ డిస్టిలరీస్ అనే దాంట్లోను, ఇట్లాంటి ఒక 5-6 డిస్టిలరీస్ మీద ఒకే సమయంలో దాడి చేశారు. వీళ్ళకి కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే దాడి చేసింది. కాకపోతే ఇంతకు ముందు ఈ చైర్మన్గా ఉన్న అతను వాసుదేవరెడ్డి కొన్ని ఫైల్స్ అన్నిటినీ ఎత్తుకొని హైదరాబాద్ వెళ్ళే ప్రయత్నం చేస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు సిఐడి వెంబడించి వెళ్ళి ఆయన ఇంట్లో ఖచ్చితంగా ఫైల్స్ పట్టుకొచ్చారు. వాసుదేవరెడ్డి ఏం చేశాడు, ఏడాడున్న దొంగ ఫైల్స్ మొత్తాన్ని ఏరి కూర్చి ఎత్తకపోతే చక్కగా పట్టుకొచ్చింది కదా సిఐడి. ఆ రోజు నుంచే మరి యాక్షన్లోకి దిగుండొచ్చు కదా అనేది మేము అడిగేది. ఆ ఫైల్స్లో ఏముంది మొత్తం తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత వాసుదేవరెడ్డిని వస్తే వదిలేస్తే అప్స్కాండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయన ఎక్కడో బెంగళూరులో యలహంక ప్యాలెస్కి దగ్గరలో ఉన్న ఏదో ఒక హోటల్లో ఉండి యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి రావడానికి పోయొస్తుంటే సిఐడి అదుపులోకి తీసుకుంది, ప్రశ్నించింది అనే వార్తలు కూడా వచ్చినాయి. ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఈ డిస్టిలరీస్ మీద పడింది. ఈరోజు ఈ డిస్టిలరీస్ మీద దాడులు మూలాన తెలిసింది ఏమిటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ ముందైతే ఉంటుంది చూడండి, అదేదో ప్రెసిడెంటల్ మెడలో లేకపోతే బూమ్ బూమో లేకపోతే ఇంకోటి ఏదో ఇట్లాంటివి పిచ్చి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయే. ఈ మందు బాబుల ప్రాణాలు మొత్తం హరించిన ఆ చీప్ లిక్కర్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వీటిలోనే తయారైనాయి అనేది. ఇప్పుడు ఏ డిస్టిలరీ ఏ బ్రాండ్ని అలాట్ చేశారు, ఆ బ్రాండ్ని తయారు చేసి వాళ్ళు ఏంటి ఏపీబీసీలకు పంపిస్తారు. ఇంకెవరికి పంపించే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఏపీబీసీఎల్ఏ మిగతా ఎవరికైనా సరే బార్లోళ్ళు కొనుక్కొచ్చుకున్నా షాపులోళ్ళు కొనుక్కొచ్చుకున్నా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి వైన్ షాపులు లేకుండా చేసి మొత్తం ప్రైవేట్ వైన్ షాపులు లేకుండా చేసి మొత్తం గవర్నమెంట్ వైన్ షాపులే చేశాడు. అంటే ఏపీబీసీఎల్ వాళ్ళకి సప్లై చేయాలి, ఇక బార్లు వాళ్ళు కూడా మరి డీడీ తీసి ఏపీబీసీఎల్ నుంచి కొనుక్కొని వస్తే మరి దాని ద్వారానే కదా ఆదాయం గవర్నమెంట్కి వచ్చేది. కానీ ఇక్కడ ఈ డిస్టిలరీస్లో వి డిస్టిలరీస్కి అలాట్ చేసిన బ్రాండ్స్ కాకుండా జే బ్రాండ్స్ మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఉన్నాయో మొత్తం ఆడ తయారు చేశారు. ఏంటయ్యా అంటే ఈ డిస్టిలరీస్ మొత్తాన్ని హైర్ చేయటం కానీ కొనేసుకుంటాం కానీ చేసి వీటిల్లో వాళ్ళ బ్రాండ్లు మొత్తం తయారు చేయటం, వాటికి సంబంధించిన లేబుల్స్ కూడా దొరికినాయి అని చెబుతున్నారు. వేరే దేశ రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన చీప్ లిక్కర్ సీసాల మీద ఈ లేబుల్స్ అతికిచ్చి పంపించటం, దాన్ని ఏపీబీసీఎల్కి కాకుండా డైరెక్ట్గా వైన్ షాప్కే నెట్టడం, అసలు దానికోసమే క్యాష్ తోటి ఇన్నాళ్ళు అమ్మింది అనేది కూడా ఈ రోజున సిఐడి ధృవీకరిస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. అధికారికంగా వాళ్ళు ఏమైతే బయట పెట్టలేదు, కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా అయితే చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ముఖ్య వైసీపీ నాయకుడు అండర్లో ఈ ఎస్వీర్ డిస్టిలరీస్ అనే దాంట్లో పెద్దిరెడ్డి హయాంలో పెద్దిరెడ్డి అండదండలతోటి ఇది నడిపారు అనేది కొంచెం ధృవీకరిస్తున్నట్టుగా సమాచారం. ఇక మరి విశాఖ డైరీలో ఇంకెవరన్నా బయట పడతారేమో, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా మరి ఈ ఇప్పుడు వాళ్ళు ఏదో జోన్లుగా విభజించి మరి మొత్తం ఈ ఈ ఈ ప్రాంతం అంతా ఈ పాలెగాడు ఉంటాడు, ఈ ప్రాంతం అంతా ఈ పాలెగాడు పాలిస్తాడు అని డివైడ్ చేసినట్టుగా
ఉత్తరాంధ్ర వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి కొన్నాళ్ళు, వైవి సుబ్బారెడ్డి కొన్నాళ్ళు, ఈ ప్రాంతం అంతా పెద్దిరెడ్డి కొన్నాళ్ళు అన్నట్టు చెప్పారు కదా. మరి ఎక్కడెక్కడ వాళ్ళందరూ అక్కడక్కడ వాళ్ళ హయాంలో నడుస్తాయేమో, మరి అట్లాంటి వాళ్ళందరి పేర్లు కూడా రావాల్సిందేమో. సిఐడి అయితే మొన్న స్టాఫ్ మొత్తాన్ని తీసుకొని అన్ని డిస్టిలరీస్ మీద ఒకే టైంలో పడ్డారు. ఎక్కడెక్కడి నుంచి ఎవరు తప్పించుకోవద్ది కాకుండా మొత్తం సోదాలు చేసేశారు. విచిత్రమైన లేబుల్స్ అన్నీ దొరికాయి. అది తయారైంది అయిన దానికి ఈ షీట్లు ఉంటాయి కదా, ఏం తయారు చేశాము, దాన్ని ఇన్వాయిస్ ఎవరికి ఇస్తున్నాము, ఎవరికి అమ్ముతున్నాము అనేది. ఇక్కడైతే మరి షాపులోళ్ళు కానీ బార్లోళ్ళు కానీ లేకపోతే ఏదన్నా డిస్ట్రిబ్యూటర్లు కానీ తీసుకొచ్చి పెట్టేది కాదు. ఇది ఏపీబీసీలకు మాత్రమే అమ్మాలి. ఇక్కడ తయారయ్యి మరి ఆంధ్రాలో అమ్మదలుచుకునేవన్నీ వెళ్తే అక్కడికి వెళ్ళి కదా రావాలి. అలా కాకుండా షాపుల అన్నిటికీ ఇక్కడి నుంచే పంపించారు అనేది ప్రాథమికంగా కొంత ఆధారాలు దొరికినాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కాకపోతే ఈ లిక్కర్ స్కామ్లో మన జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్న అవినీతి మొత్తాన్ని కేంద్రీకృతం చేశాడు కాబట్టి, మొత్తం ఆయన దాకా ఆయనకే చెందేటట్టుగా చేసుకున్నాడు కాబట్టి అక్కడ దాకా వెళ్ళటానికి ఇది పనికొస్తుందా? లేదు, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి బాగా గట్టిగా ఒత్తితే, ఇప్పుడు ఏదో బోరుగడ్డ అనిల్ని ఒత్తుతున్నారని చెప్పాడు చూడండి, అలాగా ఒత్తితే గనక మొత్తం బయట పెడతాడో, ఏదో ఒకటి తేలాలి కదా. ఆ విషయం ఆ వాసుదేవరెడ్డి ఆ ఫైల్స్ ఎత్తకపోయిన రోజే చేయొచ్చు కదా అంటాను నేను. ఫైల్స్ ఎత్తకపోయాడు వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి. ఆయన ఆయనకేమి కోర్టు కూడా వెసులుబాటు ఏమి ఇవ్వలేదు కదా. నీకు ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నా కోర్టు ఏమి ఇవ్వలేదు. అసలు ఆఫీసులో ఉన్న ఫైల్స్ని ఒక ఈయన ఎత్తుకొని వెళ్ళిపోతే అది అది పెద్ద క్రైమ్ కాదా? హైదరాబాద్ ఆయన ఇంటికి వెళ్ళి ఫైల్స్ మాత్రం పట్టుకొస్తారా, ఆయన పట్టకరారా? అంటే ఇందులో ఇంకొకటి కూడా కొంత అనుమానాలు వినిపిస్తుంది. ఏమిటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంలో ఉన్న సమయంలో ఆయన కోవత్లు చాలామంది బీజేపీ పార్టీలో కూడా ఉన్నారు. అలాంటి నాయకులందరూ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉండటం మూలాన మరి ఇప్పుడు కూటమిలో బీజేపీ ఉందిగా. వాళ్ళని ఏమన్నా తప్పించే ప్రయత్నాలు చేసి డిస్టిలరీస్ వరకు వాళ్ళ మీద పడతారా? వాళ్ళ మీద పడితే మరి జగన్మోహన్ రెడ్డి మీద దాకా వెళ్ళటం కుదురుతుందా? ఈ క్వశ్చన్లన్నీ రైజ్ అవుతాయి. మరి వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు కాపాడుకుని తీరాల్సిందే కదా, మరి బీజేపీ అయినా కూడా. కాదు లేదు వాళ్ళు లేరు అన్నారనుకోండి, మరి కేంద్రం నుంచి వాళ్లే వాళ్ళంతటా వాళ్లే వచ్చి ఈడీనో సిబిఐనో ఇక్కడ పెట్టొచ్చు కదా. అసలు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆవిడ అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చింది. ఏది హోమ్ మినిస్టర్ అమిత్ షాకే, అప్పుడు హోమ్ మినిస్టర్గా, ఏది ఎన్నికల ముందు. అప్పటికి మరి కేజ్రీవాల్ని, కవితని, సిసోడియాని అరెస్ట్ చేశారు కానీ ఈయన జోలికి రాలా. దానికి కారణం ఏంటి అంటే మళ్ళీ వీళ్ళు ఉన్నారేమో అని ఒక అనుమానాలు ఉన్నాయే. అలాగా వీళ్ళని ఏమైనా తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? దానికోసం ఈ డిస్టిలరీస్ వీటి ఈ కిందనున్న ఈ చిన్న చేపల మొత్తాన్ని బట్టి పెద్ద చేపని ఏమైనా వదిలేస్తారేమో అని అనుమానం వస్తుంది. వీటన్నిటిని చూసిన తర్వాత నాకు కలుగుతున్న అనుమానం అయితే అది. ఓకే, యా థ్యాంక్ యూ అండి బాలకోటి గారు. ఇప్పుడు మనం గౌతమ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డిని అమ్మింది విషం విషం అన్నారు కదా, సో వీటి మీద వెంటనే కఠినమైన యాక్షన్ తీసుకుంటారు, అవన్నిటిని కూడా రోడ్డు మీద డొల్లిస్తారు, అలాగే అవి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది పట్టుకొని దాని వెనకాల ఎవరున్నారో వెలికి తీస్తారు అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, కనీసం ఇప్పటికన్నా వెలికి తీశారు. ఈ యాక్షన్ నిజంగా సీరియస్గా ముందుకెళ్తుందంట సార్? ఎందుకంటే మనకి వినపడుతుంది కూడా కొంతమంది ఏమన్నారంటే, నిజమో అబద్ధమో మనకి తెలియదు, పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు గారికి మధ్య కూడా ఒక ఒక అగ్రిమెంట్ అంటామా లేకపోతే మధ్యవర్తిత్వం అంటామా ఎవరో నిర్వహించారు. సో పెద్దిరెడ్డి గారి మీద ఇంకా అంత సీరియస్గా అంత అగ్రెసివ్గా వెళ్ళలేరు బాబు గారు అన్నారు. అదొక మాట. ఇంకోటేమో, ఇందాక మనకి గౌతమ్ గారు చెప్పినట్టు ఈ లిక్కర్ మాఫియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో పాటు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే బీజేపీ అప్పుడు ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ని, కేసీఆర్ని పట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేదన్నమాట. వాళ్ళందరికన్నా ఎక్కువ లిక్కర్ మాఫియా చేసింది జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు కూడా బీజేపీ ఈ విషయంలో ఎక్కువ ముందుకెళ్ళనిస్తుంది అంటారా, మళ్ళా చంద్రబాబు గారికి కాళ్ళు అడ్డుపడుతుంది అంటారా? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. గౌతమ్ గౌతమ్ గారికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, మనం గత
చాలా కాలంగా డిబేట్లు మాట్లాడుతున్నాం. గౌతమ్ గారు కూడా ఆయన సొంతగా కూడా చాలా యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా విశ్లేషణలు చేశాడు. గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాము, ఇప్పుడు కూటమి ప్రభుత్వ 4 నెలల పరిపాలన కూడా చూస్తున్నాం. మనం చెప్పేదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దొంగలు పడ్డారని విషయం చెప్పాం. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా అయితే దొంగలు కాదు, బందిపోట్లే పడ్డారు. ఇది అక్షరాల సత్యమే. ఎందుకంటే ప్రభుత్వమే చెప్తుంది, అసలు మీరు నేను గౌతమ్ గారు చెప్పనక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో 2,556 కోట్ల రూపాయలు ఇసుక దందా జరిగిందని గనుల శాఖ వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అది ఏసీబీ చెప్పింది, ప్రభుత్వమే చెప్పింది. ఏ అనుమతులతో ఋషికొండకు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని ప్రభుత్వమే చెప్పింది. తాడేపల్లిలో పెన్షింగ్కి 12,85 కోట్లు ఖర్చు పెట్టారని అధికారులే చెప్పారు. ఎగ్ పప్పుల కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, రాళ్ల మీద బొమ్మలకు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, సాక్షి పేపర్కి 400 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని, వాలంటీర్లకి 200 కోట్ల రూపాయలతో పేపర్ ఉచితంగా సరఫరా చేశారని, కార్యాలయాలకు రంగులు వేయటానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, తొడవడానికి 3,000 కోట్లు అండి. ఆ రంగులు తీసేయటానికి మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. ఇప్పుడు ఎవరిని శిక్షించారు ఈ 4 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం? ఎవరిని అరెస్ట్ చేశారు? బోరుగడ్డని అరెస్ట్ చేశారు. బోరుగడ్డ దగ్గర ఏముంది బొంగు? వాడేదో బూతులు మాట్లాడేది, అరెస్ట్ చేశారు. ఇంకోటి ఎవరిని అరెస్ట్ చేశారు? బాపట్ల ఎంపీ నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. దేనికి అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యాలయం మీద దాడి మీద అరెస్ట్ చేశారు. అక్కడ మన తుళ్ళూరులో ఒక మహిళ హత్య సంఘటనలో అతని పాత్ర కూడా ఉందని అరెస్ట్ చేశారు. నీకు ఇంతేనా అయిపోయిందా వీటిని అరెస్టులు అనేది? మరి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? సాక్షాత్ పురంధేశ్వర గారు చెప్పింది ఏంటంటే అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,000 కోట్ల రూపాయల మద్యం దోపిడీ జరిగిందని చెప్పింది. అచ్చెన్నాయుడు గారు చెప్పింది ఏంటంటే 40,000 కోట్ల రూపాయల మద్యం దోపిడీ జరిగిందని చెప్పింది. ఏది చర్యలు? ఎవరి మీద చర్యలు? ఇప్పుడు కత్తి మీద చర్యలు తీసుకుంటున్నాం, మరి కత్తి ఇచ్చినోడి సంగతి ఏంటి? పాత్రదారుల మీద చర్యలు తీసుకుంటున్నాం, సూత్రధారుల మీద సంగతి ఏంటి? మనం కూడా పొరపాటు చేస్తున్నాం అనిపిస్తుంది. పైగా ఈ రాజకీయ నాయకుల మీద అరెస్టులు తీసేటప్పుడు చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం జాగరూకత తీసుకోవాలి. ఎప్పుడు కూడా రాజకీయ ప్రతినిధుల్ని లేదా ఆయా రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన దోపిడీ ప్రజలకు అర్థం కావాలి. ఆ దోపిడీకి అర్థం కాకపోతే ప్రభుత్వం కక్షపూర్తి చర్యలకు పాల్పడుతుందనే నింద మోపి మళ్ళీ ఆ దోపిడీదారుడికి మేలు చేకూరుతుంది. వాళ్ళు ఏంటంటే అయ్యో పాపం అంటారు. మీరు ఇందాక ఒక బాలకృష్ణ గారి ప్రోగ్రాం, అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, చాలా గట్టిగా చెప్పాడు. ఆ 53 రోజులు ఆయన జైల్లో పడిన ఒక ఆవేదనని కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటూ కాస్త చెమ్మగిల్లి తప్పు చేసిన వాడిని వదలను 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 అని చెప్పి చెప్పాడు. ఓకే, నేను కాదంటల్లా, కానీ తప్పు నుంచి తప్పించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు, మళ్ళీ జాతీయ పార్టీని అండా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి పోడేమోనని మేము నిన్న మొన్న డిబేట్లు అనుకున్నాం. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి సాక్షాత్ తులసిరెడ్డి గారే నిన్న డిబేట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే సార్, అధికారం లేని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏమొస్తుంది? ప్రొటెక్షన్ బీజేపీలోకి వెళ్తే వస్తుంది. ఇక్కడ శ్రీకాంత్ గారు మీకు అర్థమయ్యేది, నాకు అర్థమయ్యేది ఆవగింజ, అంతేనా? వాళ్ళకి అర్థమయ్యేది తాటికాయ. తాటికాయ తులసిరెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే కనపడుతుంది. జాతీయ రాజకీయాల్లో ఉండే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీనే, అది అధికార పార్టీ. బలమైన ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు బలమైన అధికార పక్షం కూడా చర్యలు తీసుకోలేదు. ప్రతిపక్షానికి కూడా ఉంటుంది పట్టు. పైపెచ్చేందంటే నిన్న మొన్న మనం చెప్పుకున్నట్టుగా జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయంటే
ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా? ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి, యూపీఏ వన్, యూపీఏ టూ, ఎన్డీఏ వన్, ఎన్డీఏ టూ, ఈ ఫార్ములా వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా జాతీయ స్థాయిలో విడివిడిగా ఉండదు. ఏదో ఒక కూటమితో కరచాలనం చేయాలి, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో కరచాలనం చేశాడు పరోక్షంగా, ఆలింగనం తద్వారాడు కరచాలనం తద్వారా అనకూడదు, మేళ్లు పొందాడు, ఆలింగనమే అనాలి. తద్వారా మేళ్లు పొందాడు. 3,000 వాయిదాలు ఎగ్గొట్టాడు. సిబిఐ కానీ ఈడీ కానీ ఆయన గుమ్మం దగ్గర నిలబడటానికి కూడా భయపడిపోయింది. మనం వివేకానంద రెడ్డి హత్య కేసులో చూసాం కదా, అరెస్ట్ చేయటానికి వెళ్ళిన వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి వెళ్ళిన సిబిఐయే కుక్కపిల్లలా కాలు పైకెత్తింది, తిరిగి వచ్చింది కదా. అంటే వీటి మీద చర్యలు అనేది కాబట్టి నేను నిన్న మొన్న చాలాసార్లు చెప్పాను సార్, ఇది భారతదేశంలో చెల్లుబాటు అవుతుంది కానీ చాలా దేశాల్లో అయితే రహదారి మీదే గాలి చేస్తారు. ఉరేసి వారం రోజులు శవాన్ని కూడా బయటికి తీయరండి. మరి ఇన్ని ఇన్ని దోపిడీలు జరిగినాయి మన కళ్ళ ముందే జరిగినాయి. ఇప్పుడు మీరే అంటున్నారు ఇప్పుడు బిస్లరీలు అంటే వాళ్ళే తయారు చేసి వాళ్ళే స్టిక్కర్లు కూడా ముద్రించి వాళ్ళే నేలకి రాసుకొని సీసాల మీద అంటించి కనీసం ఆ బిస్లరీ ఆ ఏపీఎఫ్బిసిఎల్కి పంపకుండా డైరెక్ట్గా షాపులకు పంపి డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా లేకుండా క్యాష్ అండ్ క్యాష్ చేసి, అంటే ఎంత దోపిడీ జరిగింది, ఎంత దోపిడీ జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంది కూడా ఇందుకని అనుకుంటా, అంటే కూటమి ప్రభుత్వం ఇంకా 4 రోజులకైనా 10 రోజులకైనా కేసులు పెడుతుంది అరెస్ట్ చేస్తుంది అనే వాతావరణానికి ఆయన భయపడుతున్నాడు. దానికి రాజకీయ ఎండదండలు కావాల్సి వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాడు. అడ్డుకట్టగా షర్మిలారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆస్తుల పంపకం ఆమెకు అప్పు చెప్పేసి కాస్త ఆమెను ప్రసన్నం చేసుకొని ఎట్లయినా సరే అన్నా చెల్లెల రక్త సంబంధమే కాబట్టి ఎన్టీఆర్ సావిత్రిలాగా ఏదో కాలు పట్టుకునో కనికరించమని ప్రాధేయపడి మధ్యంత ఉంది కదా పంచాయతీ తెరచడానికి ఇదేదో పెద్ద ప్రయత్నం జరుగుతుందంటే, అంటే నేనేమంటాను సార్, ఈ ప్రజాస్వామిక దేశమే, ప్రజలు కడుతున్న పన్నులే, కూలోడు కూలోడుగానే ఉన్నాడే, కూలి లేనోడుగా ఉండి ఉన్నాడే, ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం కలుగు చేయాలి దొంగల పట్ల. ఇంకో మాట ఏంటంటే ఈరోజు విజయవాడలో డ్రోన్ ఫెస్టివల్ జరిగింది, డ్రోన్ పండుగ. శ్రీకాంత్ గారు మీరు గుర్తుందో లేదో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, చికెన్ అమ్మకాలు ఎంత ఘనంగా చెప్పాడు. ఆ వ్యాపారాలని చెత్త పన్ను మీద పన్ను చెత్త చెత్త సేకరణ మీద పన్ను వేసి మటన్ అమ్ముకోమని చెప్పాడండి ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకి ఉద్యోగస్తుల కంటే. అంటే ఎంత బాధాకరం అంటే ఈ రోజున జాతీయ స్థాయిలో ఆ డ్రోన్ ఫెస్టివల్ చూస్తుంటుంటే కొన్ని వేల మంది ఈ రోజున కృష్ణానది మీద 3 బ్రిడ్జీలు కడదామా 4 బ్రిడ్జీలు కడదామా, రైల్వే ట్రాక్ ఎక్కడేద్దాం, ప్రపంచ బ్యాంకు ఇచ్చింది 15,000 కోట్ల రూపాయలు, నిన్న వేరే హడ్కో కూడా నిధులు ఇస్తుంది, దాని మేనిఫెస్టో అడవిని పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు అడవిని నరికి వెన్నెల చేసింది అమరావతిని కూటమి ప్రభుత్వం. ఈ అభివృద్ధి అంతా ఓకే, మరి వీటి మీద కూడా చర్యలు ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అడుగుతున్నదే, కానీ ఈ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పట్టుకోవాల్సిన పంది కుక్కులను పట్టుకోవాలండి. నేనేం బూతులు బూతులు తిట్టిన పట్టుకోవద్దు అని నేను అన్నా అంటలా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పోయిన వాళ్ళని పట్టుకోవద్దు అని అంటలా, ఆ చంద్రబాబు నాయుడు ఇంటికి మీద దాడికి పోయిన వాళ్ళు కూడా అసలైన వాళ్ళు మాత్రం చక్కగా ఇంకా పంచాయతీలో పెట్టుకుంటున్నారు, దేవినేని అవినాష్ గారు కానీ వల్లభనేని వంశీ కానీ వాళ్ళు వాళ్ళు రాజీ పడ్డారండి సార్, ఇదో కొత్త న్యూస్. రాజీ పడ్డారో రాసుకొని తిరుగుతున్నారో నాకు తెలియదు, కానీ అంటే నేనేమంటే చట్టం అందరికి సమానమే కదా అంటున్నా. ఎక్కడ నందిగాం సురేష్ కి దేవినేని అవినాష్ కి తేడా ఉండకూడదు కదా చట్టం. చట్టం అది అందరికి సమానం కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చట్టం, అధికారంలో ఉన్న వాళ్ళకి చట్టాలు ఉండవు, అది ఏ పార్టీ అయినా. కాదండి, ఇప్పుడు దేవినేని అవినాష్ కి నందిగాం సురేష్ కి వేరు వేరా చట్టం అమలు జరగలేదు ఒకటే, అంటే బోరుగడ్డ అనిలికను కొడాలి నానికి వేరు వేరా అమలు జరగదా?
ఇక్కడ కూడా ఉందా చట్టానికి? ఏమైనా రిజర్వేషన్లు ఉన్నాయా వాటికి కూడా? మరి చూసుకోవాలి, మరి ప్రభుత్వం చూసుకోవాలి కదా శ్రీకాంత్ గారు, చూడాలి సార్. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే ఏమంటారు? అందుకని నేను అన్నా కత్తిని పట్టుకుంటున్నావు, కత్తి ఇచ్చిన వాడి సంగతి ఏంటి? పాత్రధారులు సరే, సూత్రధారుల సంగతి ఏంటి? ఇప్పుడు ఈ మధ్యలో ఇన్ని వేల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, మరి శ్రీకాంత్ గారు అది 100 కోట్లు 50 కోట్లు కాదు, వేల కోట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. శ్రీకాంత్ గారు 1 లక్ష రూపాయలు మీరు తీసుకోండి, మమ్మల్ని ఊకుంటుందా చట్టం? నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి, నన్ను ఊకుంటుందా చట్టం? 1 లక్షే ఎవడు బాబు గారు సొమ్ము అండి, ఈ వేల కోట్లు, ఈ 100 కోట్లు మీరు విషాన్ని దాగిచ్చి, విషాన్ని అమ్మిచ్చి ఇంత దోపిడీ చేస్తే మరి ఎలా అంటున్నారు చట్టాలు? అంటే ప్రజలకి ఎలా ఫెయిత్, అంటే వాళ్ళకి విశ్వాసం ఎలా కలగాలి, ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు మనం అనుకుంటున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టబడి 11 ఏళ్ళు అయింది సార్, ఓకే సార్ 11 సంవత్సరాలు అయింది సార్, ఈడీ కేసులు, సిబిఐ కేసులు. అదేం సార్, 11 ఆయన 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 11 మంది ఎమ్మెల్యేలు, 11 సంవత్సరాలు కేసులు భలే కలిసి వచ్చింది సార్ ఆయనకి. మీకు రాజ్యసభలో కూడా 11 ఏనంట? అవునా? ఓకే, ఇప్పుడు అన్ని 11లే కలిసి వచ్చినాయి వాళ్ళకి. ఆ ఇన్ని కేసులు పెట్టినా కూడా న్యాయస్థానాలు వాయిదాకి పిలవట్లేదు సార్. విచిత్రం ఏంటంటే, విచారణ దేవుడు ఎరుగు, కోర్టుకు వాయిదాలకి స్టిల్ పైన మోడీ స్టిల్ ఉన్నంత అంటే పైన మోడీ ఉన్నంత సేపు కింద జగన్కి ఎటువంటి భయం లేదు, డోకా లేదు అంటున్నారు సార్. మోడీ ఉండడో దేవుడు ఉండడో వాయిదాలు పోవాలి కదండి. మోడీ గారు కూడా అంతేగా, వాయిదాలు పోయాడు కదండి, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి కదండి. అంటే అమిత్ షా గారు కూడా జైలుకు పోయారు కదండి, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి కదండి. అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కదా, కాంగ్రెస్ ఇప్పుడు అంటే ప్రభుత్వాలను బట్టి విచారణలో ఇప్పుడే శిక్షలు ఉంటాయి. జగన్మోహన్ శ్రీకాంత్ రెడ్డి గారు, దైంది గవర్నమెంట్ ఇప్పుడు శ్రీకాంత్ కోర్టు గారు, మీదకి. ప్రభుత్వాలను బట్టి శిక్షలు ఉంటాయా? అలాగే మీరు అట్టనుకున్నప్పుడు, మరి అట్టనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యమగోళ సినిమాలో రామారావు గారి లాగా న్యాయస్థానాలు తలుపులేయండి అని అన్నది, కూర్చేయండి తలుపులు అని అన్నది. మరి అంతే అంతే. ఇక ఎందుకు మరి మనం మనం మాట్లాడటం ఇంతసేపు చట్టాల గురించి, ఐపీఎస్ గురించి, ఐఏఎస్ గురించి, అంటే న్యాయస్థానాల గురించి, రాజ్యాంగం గురించి? న్యాయమూర్తులు క్వశ్చన్ చేయకూడదు, మాట్లాడకూడదు అని కానీ కానీ వాళ్ళు చేసే పద్ధతులు, వాళ్ళు అవలంబించే వాటి మీద చాలా విమర్శలు ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే, మన మీద ఏ కేసు వచ్చి చుట్టుకుంటుందని చెప్పి మనం ఎక్కువ మాట్లాడడం కానీ వాటిని. సార్ న్యాయమూర్తులు పిలవరు, విచారణ సంస్థలు పిలవాలి, అదే లేదు పిలవాలి, విచారణ సంస్థలు తీసుకెళ్ళాలి. న్యాయమూర్తి ఇంటికి వచ్చి ముద్ద ఆయన పిలవడం, నువ్వు కదా చేయాల్సిన పని, నువ్వు చేయటంలా, వ్యవస్థలన్నీ అందుకేగా పెట్టింది. నువ్వు 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 రాజకీయ పార్టీ దగ్గర, రాజకీయ నాయకుడి దగ్గర కూర్చుంటున్నావు, నువ్వు కార్యనిర్వాహక వర్గం, కార్యనిర్వాహక వర్గం దగ్గర కార్యం లేదు కాబట్టి వ్యవస్థలు ఎలా ఉండే, మరి ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఒక డాలర్ల ప్రశ్నే. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న చర్చే ఇది. ఓకే ఓకే. అవును, ఇప్పుడు నేను మాట చెప్తా శ్రీకాంత్ గారు, క్లోజ్ ఏదో చేద్దాం సార్. రాష్ట్రంలో రాష్ట్రంలో నంద్యాలలో ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి మీద దారుణం జరిగింది, ఏస్ తప్పే, నిందితులు పట్టుకోవాలి, పట్టుకున్నాం. పొంగనూరులో ఒక 2 ఏళ్ళ బాలికని ఎవరో చంపేశారు, ఏస్ ఘోరమే, పట్టుకున్నారు, జైలుకు పంపారు. ఇవే కాదు కదా సంఘటనలు, ఇవి సాధారణంగా సమాజంలో జరిగే సంఘటనలు ఇవి, ఇవి కాదు కదా పరిపాలన అంటే, చట్టాలను కాపాడటం అంటే. వీళ్ళని కదా పట్టుకోవాల్సింది. ఏది నేను ఇలా చెప్పినట్టుగా ఈ బందిపోట్లు ఉన్నాయి, నువ్వు బందిపోటు జోలికి పోకుండా వాడు మీసాలు, గడ్డాలు, ముఖం మీద పుట్టుమచ్చలు, సంచులు, గుర్రాలు, ఆలీబాబా 40 దొంగల దాకా దౌడు, మనకు చెప్తారు కదా, ఏనుగు పోయే దారిని వదిలేసి చీమలు పోయే దారిని పూడ్చారని. అవును, అందుకని మరి వీటన్నిటి మీద కూడా ఏంటంటే, మరి ఇవన్నీ మరి మనం అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ, మరి ఇవన్నీ ప్రజలు అయితే చర్చకుండా, ఆ డెఫినెట్గా ఉంది. చర్చకుండా మాటే మీతో చెప్తున్నా. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.